హాయ్ గాయస్, ఐఎమ్ రాగా. వెల్కమ్ టు మై ఛానల్ రాగా టాక్స్. ఈరోజు ఎపిసోడ్లో నేను బాత్ పౌడర్ చూపిస్తున్నా, అంటే సున్నిపిండి అన్నమాట. ఈ బాత్ పౌడర్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. ఇది హోమ్ మేడ్ రెమెడీ. ఇది వాడిన తర్వాత ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్కి చెక్ పెట్టచ్చు అండ్ బ్రైట్నింగ్ గ్లోయింగ్ స్కిన్కి వెల్కమ్ చెప్పచ్చు. ఈ బాత్ పౌడర్ని మీరు ఇంట్లో అకేషన్స్ ఏవైనా ఫంక్షన్స్ అలా ఉంటే ఒక 2 మంత్స్ 3 మంత్స్ ముందు నుంచి వాడారంటే మీ స్కిన్ టెక్చర్ చాలా బాగుంటుంది అండ్ బాడీ మొత్తం ఈవెన్ టోన్ ఉంటుంది అండ్ స్కిన్ బ్రైటైన్ అవుతుంది. ఈ బాత్ పౌడర్ని మనం ఇంట్లో చేసుకోవడం కూడా ఈజీ అండ్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో అది ఎలా చేయాలో అండ్ దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఫస్ట్ అయితే 500 గ్రామ్స్ ఓట్స్ తీసుకోండి. నెక్స్ట్ 200 గ్రామ్స్ గోధుమ పిండి అండ్ నెక్స్ట్ బియ్యం పిండి 200 గ్రామ్స్. రైస్ డైరెక్ట్గా అట్లే తీసుకోండి పౌడర్ కొట్టి. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి, ఇది కూడా ఒక 400 గ్రామ్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు 50 గ్రామ్స్ తీసుకోండి. మెంతులు ఫేస్ ట్యాన్ తగ్గించి స్కిన్ని మాయిశ్చర్డ్గా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా 50 గ్రామ్స్ తీసుకోండి. పసుపు మన ఇండియన్స్కి దొరికే ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఓట్స్ పౌడర్ అండ్ శనగపిండి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోండి, 400 అండ్ 400 గ్రామ్స్. అండ్ గోధుమ పిండి బియ్యం పిండి 200 గ్రామ్స్ అండ్ 300 గ్రామ్స్ తీసుకోండి. అండ్ పసుపు మెంతులు వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మీకు కూడా సేమ్ ఇలాగే నా దగ్గరలాగే పౌడర్స్ ఉన్నాయంటే డైరెక్ట్ మీరు ఇట్లా పౌడర్ వేసేసుకోండి. ఒకవేళ పౌడర్స్ లేవు, శనగ బ్యాడలు బియ్యము ఇలా మీకు ఉన్నాయంటే ఇవన్నీ తీసుకొని లైట్గా జస్ట్ అట్లా రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటే మీకు పౌడర్ మంచిగా పడుతుంది. దగ్గర ఉన్నవి అన్ని పౌడర్స్ అయినా సరే ఒకసారి అన్నీ వేసేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టేస్తే మంచిగా మిక్స్ అవుతాయి. సో ఇలా మీరు మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు ఒక 8-liter కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. గ్రైండ్ చేసేటప్పుడు మరీ అంత ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీకు అది ఎంతవరకు పడుతుందో అంతవరకు అవ్వనివ్వండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీరు స్క్రబ్ చేసుకునేటప్పుడు మీకు మంచిగా స్క్రబ్ అవుతుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఫుల్గా గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ ఇలా ఉంటుంది. అండ్ ఇది వాడే ప్రాసెస్ ఏంటంటే 2 or 3 స్పూన్స్ బాత్ పౌడర్ తీసుకొని దాంట్లో పెరుగు లేదా పాలు ఏదో ఒకటి కలిపేసి మన స్నానం చేసేటప్పుడు మొత్తం బాడీకి అండ్ ఫేస్కి అప్లై చేసుకొని సోప్ లేకోకుండా మనం యూస్ చేసుకోవచ్చు. స్కిన్ని మంచిగా పెట్టుకోవాలని అందరికీ అయితే ఆశ ఉంటుంది, బట్ మనం ఉండే బిజీ షెడ్యూల్ వల్ల అది కొన్నిసార్లు స్కిప్ చేయాల్సింది వస్తుంది. సో ఇలాంటి పౌడర్ అయితే మనము వన్స్ ఒకసారి చేసేసి పెట్టుకుంటే మనం రోజు యూస్ చేసుకోవచ్చు కష్టం లేకుండా. ఈ బాత్ పౌడర్ని వీక్లో 3 to 4 డేస్ యూస్ చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇది వాడే ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. మనకు అప్లై చేసి ఫేస్ ప్యాక్ లాగా అలాగే ఉండాలంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం చేయలేం, బట్ మన స్నానం చేసేటప్పుడైతే ఏదైతే సోప్ వాడతామో ఆ సోప్ స్కిప్ చేసేసి ఈ బాడీ బాత్ పౌడర్ యూస్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీ కదా వాడడం కూడా. ఈ బాత్ పౌడర్ని మీరు ఫస్ట్ టైం చేసుకునేటప్పుడే మీకు కొంచెం కష్టం ఉంటుంది, వన్స్ ఒకసారి చేసుకున్నారంటే ఆ తర్వాత ఇది స్టోరబుల్ కాబట్టి మీరు డైలీ యూస్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి చేసుకుంటే ఇది 1 మంత్ వరకు మీకు స్టోరబుల్ ఉంటుంది. అండ్ ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే 3 మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. మీరు హాస్టల్స్లో అలా ఉండే వాళ్ళైతే ఒకసారి చేసుకొని మీరు తీసుకెళ్లారంటే మీరు డైలీ యూస్ చేసుకోవచ్చు హాస్టల్స్లో కూడా. అండ్ ఆల్సో ఈ బాత్ పౌడర్ వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్పాట్లెస్ స్కిన్ వస్తుంది, స్కిన్ బ్రైటన్ అవుతుంది అండ్ ఆల్సో గ్లోయింగ్గా ఉంటుంది స్కిన్. సో అదండి ఈరోజు వీడియో. మీకు అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. నౌ యూ నో వాట్ టు డూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. ఇట్ విల్ బీ ఆన్ బయో లింక్.
అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాగా టాక్స్. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.